వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే ప్రభంచనమని ఈటీసీ టైమ్స్ నో సర్వేలో తెలిపింది. సంక్షేమ పాలనను అందిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భారీ విజయాన్ని సాధిస్తుందని తెలిపింది. ఏపీలో మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీకి 24 లేదా 25 వస్తాయని సర్వే తెలిపింది. ప్రతిపక్ష టీడీపీ ఒక ఎంపీ స్థానం లేదంటే అది కూడా రాకపోవచ్చని ఆ పార్టీకి అంతకంటే మించి అవకాశం లేదని తెలిపింది. వైఎస్ఆర్సీపీకి 2019తో పోలిస్తే ఓట్ల శాతం మరింతగా పెరగనుంది. వైఎస్ఆర్సీపీకి 51.3% ఓట్ల శాతం రానుందని అంచనా వేసింది. లోక్సభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా రాదని సర్వే అంచనా వేసింది. ఇచ్చిన ప్రతి హామీని 100% నెరవేర్చడంతో పాటు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలనలో నడిపిస్తోన్న సీఎం జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంగా సంతృప్తిగా ఉన్నారని తెలిపింది. 2019లో ఒక ప్రభంజనంలా వచ్చిన వైఎస్ఆర్సీపీ ఆ ఎన్నికల్లో 22 లోక్సభ ఎంపీలు 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అయితే ఈసారి 175 స్థానాల్లో విజయం సాధించడం అసాధ్యం కాదని వైఎస్ఆర్సీపీ తొలి నుంచి చెబుతోంది. ఇక తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను బీఆర్ఎస్ కు 9 నుంచి 11 వస్తాయని సర్వే స్పష్టం చేసింది. బీఆర్ఎస్ పార్టీకి 37%, కాంగ్రెస్ కి 29.2%, బీజేపీకి 25.3% ఓట్లు వస్తాయని సర్వే తేల్చి చెప్పింది. ఓట్ల శాతాన్ని చూస్తే బీఆర్ఎస్ కు 38.4%, ఎన్డీఏ కూటమికి 24.3%, ఇండియా కూటమికి 29.9% రానుందని అంచనా వేసింది. ఇక కేంద్రంలో అధికార ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని టైమ్స్ నౌ సర్వే తేల్చి చెప్పింది. మొత్తం 543 స్థానాలకు గాను ఎన్డీఏకు 296 నుంచి 326, విపక్ష ఇండియా కూటమికి 160 నుంచి 190 స్థానాలు లభిస్తాయని వెల్లడించింది. ఎన్డీఏలోని ప్రధాన పక్షమైన బీజేపీ సొంతంగానే 288 నుంచి 314 సీట్లు గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. ఇక విపక్ష ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ 62 నుంచి 80 స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొంది. ఓట్ల శాతం పరంగా చూస్తే ఎన్డీఏకు 42.6%, ఇండియాకు 40.2% ఓట్లు లభిస్తాయని సర్వే వివరించింది.